కొత్త సూరవరం భవానీల ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు సహాయ సహకారాలతో శ్రీ పరదేశమ్మ దుర్గాంబిక అమ్మవారి ప్రథమ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ దేవి శరన్నవరాత్రి 9 రోజుల పాటు శాకాంబరి అలంకారం, దీపారాధన, ముగ్గులు పోటీలు, కుంకుమ పూజలు, అగ్నిగుండం తొక్కుట వంటి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని అభివృద్ధి కమిటీ సభ్యులు తెలియజేశారు. ప్రతి సంవత్సరం కూడా మన గ్రామంలో ఒక 150 మంది భవానీల వరకు దీక్ష తీసుకుని విజయవాడ దుర్గాంబిక అమ్మవారి ఆశీస్సులు పొందుతూ చాలా సంవత్సరాలు చేస్తున్నాం. అయితే ఈ సంవత్సరం మన గ్రామ దేవత ఇలవేలిపోయినటువంటి పరదేశ అమ్మవారి ఆశీస్సులతో అమ్మవారి ఆలయ ప్రాంగణానికి దగ్గరలో కూడా మాలాధారణ చేసుకుని అమ్మవారి శరన్నవరాత్రులు చేసుకుంటూ ఎంతో వైభవంగా ఈ శరన్నవరాత్రి కార్యక్రమం చేద్దామని ప్రతి ఒక్కరూ కూడా సంకల్పించి గ్రామ పెద్దల సహాయ సహకారాలతో భవానీల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం 9 రోజులు చాలా అత్యంత వైభవంగా కూడా జరగబడుతుంది. ఈ కార్యక్రమం ఈ నవరాత్రి మహోత్సవానికి విశేషంగా భరతనాట్యం కార్యక్రమం జరుగుతుంది రేపు. అలాగే అఖండ దీపారాధన, సరస్వతీ పూజ, లలితా పూజ, రోజుగా వేద బ్రాహ్మణులు 5 వేద బ్రాహ్మణులతో స్వస్తి కార్యక్రమం జరుగుతుంది. ఎంతో విశేషంగా ఈ కార్యక్రమం జరుగుతుంది ప్రతిరోజు కూడా. అలాగే అత్యంత వైభవంగా భవానీలందరితోటి ఈ చుట్టుపక్కల భవానీలందరితోటి కూడా అగ్నిగుండం కార్యక్రమం జరుగుతుంది 22 తారీఖుని. అంతే వైభవంగా ఎంతో వైభవంగా 23 తారీఖున మహిషాసురమర్దిని అమ్మవారితో అమ్మవారి మహిషాసుర సంహార కార్యక్రమం కూడా మన గ్రామంలో ఎంతో వైభవంగా జరపడానికి అందరూ కూడా నిర్ణయించుకున్నాం. ఆ కార్యక్రమానికి ప్రతి కార్యక్రమానికి కూడా ప్రతి ఒక్కరూ కూడా వచ్చి అమ్మవారి ఆశీస్సులు ఈ భవానీలకు చేదోడు వాదోడుగా ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తారని కోరుకుంటున్నాం. ముఖ్యంగా అమ్మవారి యొక్క భవానీ మాలధారణ చేసినటువంటి వారు నియమంగా చక్కగా నిష్ఠతోటి ప్రతిరోజు కూడా ఉదయం సాయంకాలం చక్కగా వేదస్వస్తితోటి ఈ సహస్ర కుంకుమార్చనలు, అలాగే విశేషమైనటువంటి దీపారాధన, అలాగే అమ్మవారి సేవ ఎట్లా భక్తి శ్రద్ధలతో చేయాలో అలాగే విశేషమైనటువంటి ఆరాధనలు అమ్మవారికి చేస్తూ చక్కగా అందరూ కూడా గ్రామంలో ఉండేటువంటి వారు, గ్రామేతరులు ఎక్కడున్నప్పటికీ కూడా భక్తులు, అమ్మవారి భక్తులు ఎవరైతే ఉన్నారో అమ్మవారి యొక్క దయ ఉంటే అన్నీ ఉన్నట్లుగానే మనం ఎలా అయితే భావన చేస్తామో అలాగే అమ్మవారి యొక్క సేవ ప్రతిరోజు కూడా అమ్మవారు అష్టలక్ష్మలు, నవదుర్గలు, అలా ప్రథమం శైలపుత్రీచ, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘండేటి, కూష్మాండేటి చతుర్థకం, పంచమం స్కందమాదేటి, షష్ఠం కాత్యాయనీతి చ, సప్తమం కాలరాత్రీతి, మహాగౌరీతి చాష్టమం నవమ